ఇప్పటిదాకా మనం డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను మనం చెప్పుకున్నాం. చాలా సింపుల్గా అనవసరమైనటువంటి విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఇప్పటిదాకా చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవడానికి సరిపడినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం సిలబస్ ఏముందో చూద్దాం. ఇప్పటిదాకా రెండు పేపర్లు అని చెప్పాను నేను. రెండు పేపర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అని చెప్పాను, సెకండ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ మెన్జురేషన్ అని చెప్పినాను. ఈ రెండు పేపర్లో ఉన్నటువంటి పరిణామాలు ఏంటో ఒక్కసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వెరీ ఫస్ట్ పేపర్ గురించి మాట్లాడదాం మనం ముందుగా. సో పేపర్ వన్ వచ్చేసి సిలబస్ అనాలిసిస్ చూస్తున్నాం. అందులో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్ చాలా జాగ్రత్తగా ఈ పార్ట్ని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం ఇప్పటిదాకా చదువుతున్న అన్ని ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఏబిలిటీ అనే పేరుతో మనకు సిలబస్ మెన్షన్ చేసేటోళ్ళు. కానీ ఇక్కడ జనరల్ ఏబిలిటీస్ మీద ఒక స్పెసిఫిక్ స్ట్రెస్ అయితే చేశారు, కాబట్టి దాన్ని మనం ప్రత్యేకించి చూద్దాం. ఇందులో సిలబస్ని విశ్లేషణాత్మకంగా 15 భాగాలుగా విభజించి చెప్పారు. సో 15 పార్ట్స్గా మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్ అనే పేరుతో సిలబస్ని మెన్షన్ చేశారు. మనం ఒకసారి వాటిని టాపిక్ వారీగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, తర్వాత సెకండ్ పేపర్ గురించి కూడా డీటెయిల్డ్ డిస్కషన్ అనేది చూద్దాం. సో ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. వెరీ ఫస్ట్ కరెంట్ అఫైర్స్. మనకు అందరికీ తెలిసిందే, చాలామంది మనం చేస్తున్న పనే కరెంట్ అఫైర్స్. ఇందులో భాగంగా రీజనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో రీజనల్ అంశాలు అంటే స్టేట్ లెవెల్లో జరుగుతున్నటువంటి రీజనల్ అంశాలన్నీ డే టు డే అబ్జర్వేషన్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చదవాలి, పాయింట్ నెంబర్ వన్. రెండవది నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి మన దేశంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ పరిశీలిస్తూ చూడడం, ఇది రెండవ భాగం. మూడవది ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మనం చూడాల్సినటువంటి అంశాలు. ఈ మూడు అంశాలు ప్రత్యేకించి పర్టికులర్గా గమనించాల్సినటువంటి అంశాలు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా కీలకం. మళ్ళీ చెబుతున్నాను, కరెంట్ అఫైర్స్ కోసం చాలామంది డైలీ న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉంటారు. చాలా వెరీ గుడ్ ప్రాసెస్ అండి, చాలా మంచిది. కానీ న్యూస్ పేపర్లోంచి మీరు ఏ రోజు కా రోజు మీకు అవసరమైనటువంటి క్వశ్చన్స్ని సబ్జెక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అండ్ అంత ఓపిక్గా రాసుకునేటువంటి శక్తి ఉంటే కనుక ఇంతకు మించినటువంటి అవకాశమే లేదు. కానీ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది, ఎగ్జామ్ డేట్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. సెప్టెంబర్ 6 వరకు మనకి అప్లికేషన్ డేట్స్ అనేవి మెన్షన్ చేసిండు. అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డేట్, ఎగ్జామినేషన్ డేట్ అంటే మేబీ ఒక 3 మంత్స్లో ఉండదు. అంటే యూ కెన్ డిసైడ్, అంటే రఫ్గా మీరు ఊహించుకోవచ్చు ఏమని అంటే ఇట్ మే బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. కాబట్టి మనకు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉండొచ్చు. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? 2022 డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది అనుకున్నట్లయితే 2022 నవంబర్లో ఎగ్జామ్ పేపర్ తయారవుతుంది. అంటే 2021 డిసెంబర్ నుంచి 2022 నవంబర్ వరకు ఒక సంవత్సర కాలాన్ని మనం కరెంట్ అఫైర్స్ చదవడానికి వినియోగించుకోవాలి. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే గట్టిగా అవుట్ అండ్ రైట్గా 2022 జనవరి నుంచి మనం ప్రాపర్ ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్ని మనం చదువుకుంటే సరిపోతుంది. సో జాతీయ అంశాలు, స్థానిక అంశాలు అంటే స్టేట్ లెవెల్ అంశాలు, అట్లాగే అంతర్జాతీయ అంశాలను కరెంట్ అఫైర్స్ కింద చూడాలి. ఈ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఓపిక్గా, ఎందుకంటే రఫ్గా 10 నుంచి 12 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. 10 to 12 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 15 భాగాలు మెన్షన్ చేసింది కాబట్టి. నా ఊహ ప్రకారం ఒక టాపిక్ కాస్త ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు, ఒక టాపిక్ కాస్త తక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ అంశాలను గుర్తుపెట్టుకున్నట్లయితే 1-2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి కాస్త కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కూడా క్లిష్టమైందే. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేసుకోవాలంటే ఎక్కువగా ప్రిపరేషన్ అనేది అవసరం. కాబట్టి 1-3 క్వశ్చన్స్ ఎక్కువగానే వస్తాయని ఊహించాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు. సో భారతదేశానికి ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అలాగే భారతదేశం ప్రపంచ దేశాలతో చేస్తున్నటువంటి ఫ్రెండ్షిప్ లేకపోతే ఇతరత్ర ఏవైనా సో దౌత్య సంబంధాల విషయంలో జరుగుతున్న సంఘటనలు ఏంటి,
అలాగే అంతర్జాతీయంగా మన భారతదేశానికి మిగిలిన దేశాలతో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు గొడవలు ఇట్లాంటివన్నిటిని కూడా సో యుద్ధ సంఘటనలు యుద్ధ వాతావరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఒక స్పెసిఫిక్ ఓరియంటేషన్తో చదవాల్సి ఉంటుంది సో ఇట్లా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భారతదేశం యొక్క పాత్ర ఎట్లా ఉన్నది సో అలీనా ఉద్యమం దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజున మనం అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో భారతదేశం అనుసరిస్తున్న విధానం కూడా భారతీయ అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగానే పరిగణించాలి కాబట్టి ఇలాంటి ప్రత్యేక అంశాలను ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా చూస్తూ అండ్ ఒక ప్రాపర్ ఓరియంటేషన్ తో అధ్యయనం చేస్తామో మనం ఆ ప్రాపర్ గా మనం సరిపోతది తెలుగు అకాడమీకి సంబంధించిన ఒక మంచి బుక్ ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే పేరుతోని దాన్ని తెచ్చుకుంటే మనకు పూర్తి స్థాయి అవగాహన అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామినేషన్ కు ఏ అంశాలను చదవాలనే విషయం మనకు క్లారిటీ వస్తుంది ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్ థర్డ్ పార్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఇందులో స్పెషల్ గా జనరల్ సైన్స్ స్పెషల్లీ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా జనరల్ సైన్స్ సింపుల్గా సైన్స్లో ఉన్నటువంటి సాధారణ అంశాలు సో డే టు డే లైఫ్లో సైన్స్ యొక్క అనువర్తనాలు ఎట్లా ఉన్నాయి వాటి మీదనే మనకు సైన్స్ని మనం బేస్ చేసుకొని చదవాలి చాలామంది జనరల్ సైన్స్ అనగానే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అని ముందర పెట్టుకొని టాప్ టు బాటన్ చదువుతూ ఉంటారు ఇన్ని అక్కర్ల ఫిజిక్స్లో ఉన్నటువంటి సబ్జెక్టులను మన రోజువారీ సంఘటనలకు ఏ విధంగా అనువర్తింపజేస్తాం రోజువారీ జీవితంలో మన ఫిజిక్స్ యొక్క అనువర్తనాలు ఎట్లా ఉన్నాయి సో జస్ట్ అప్లికేషన్ ఓరియంటేషన్లో ఈ సైన్స్ని మనకు ఎట్లా అనువర్తించబడుతుందో చూడాలి అండ్ ఎస్పెషల్ ఫోకస్ ఎక్కడ చేయాలి అంటే ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం యొక్క అభివృద్ధి ఎట్లా ఉంది మనం సాధించిన విజయాలు ఏమున్నాయి చూడాలి ఈ మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం దూసుకుపోతా ఉంది మంగళయాన్తో పాటుగా ఇలా బోలెడన్ని అంశాల్లో అలాగే బోలెడన్ని క్రయోజనిక్ ఇంజన్లను ప్రయోగిస్తూ ఉన్నాం ఇలాంటి మనం చాలా అద్భుతమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ సాధిస్తూ ఉన్నాం నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి సూపర్ కంప్యూటర్లు వస్తున్నాయి కొత్త కొత్త క్లోనింగ్ వ్యవస్థ వస్తుంది క్లోనింగ్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వచ్చినాయి ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్ని ఒకసారి మైండ్లోకి తీసుకొని టాపిక్ వారీగా మనం ప్రాపర్ ఓరియంటేషన్లో చదవాలి సో సుమారుగా ఒక 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి ఏరియాలో మనం దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సో ప్రపంచమంతా చాలా ప్రముఖంగా దీని మీద ఫోకస్ చేస్తుంది ఈ కాలంలో అందుకే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ ఇష్యూస్ మీద రెగ్యులర్గా మనకు అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని సిలబస్లో ప్రతి పాటలో చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ పాట అనేది మనకు సిలబస్లో ముఖ్య అంశంగా మారిపోయింది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా చాలా అంశాలు ఉంటాయి అందులో భాగంగా అడిషనల్గా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ను కూడా చదవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులు వాటి నిర్వహణ అట్లాగే ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి సో ఇవన్నీ కూడా మనం తుఫాన్లు అట్లాగే సో సునామీలతో సహా ఇవన్నీ వస్తున్నప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికి మనం అనుసరిస్తున్న విధానాలు ఏంటి ఈ బేసిస్ సో రఫ్గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండింటిని కలిపి ఒకదానికొకటి సంబంధీకరిస్తూ చదవడం అనేది ఒక ప్రత్యేక అంశం ఈ రెండింటిని మనం పర్టికులర్గా చూస్తే ఒక 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి ఏరియా ఇది కూడాను సో కాస్త ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి ఏరియా మనం జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ భారతదేశం మరియు తెలంగాణల యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ఎట్లా జరుగుతూ ఉంది భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి ఏంటి అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్థిక అభివృద్ధి పరిణామాలు ఎట్లా ఉన్నాయి వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలించి చూడాలి సో ఇది మనం పర్టికులర్గా గమనించాల్సినటువంటి ఏరియాస్ 1947లో స్వతంత్రం వచ్చేనాటికి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి ఈ క్రమంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి సవాళ్ళు ఏంటి మనం సాధించిన విజయాలేంటి సో ఎకనామిక్ ఓరియంటేషన్లో మనం చూడాలి సిమిలర్లీ తెలంగాణని సో భారతదేశంతో పాటుగా తెలంగాణని ఒక ఫోకస్ చేస్తూ ఇట్లాంటి పర్టికులర్ అంశాలని చూడాలి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చూసుకొని ఎకనామికల్ ఓరియంటేషన్లో ప్రత్యేకంగా చదవాలి అండ్ సిలబస్ అనేది డైరెక్ట్గా ఎకానమీని ముందరేసుకొని ఏ టాపిక్ ఉందో ఏ టాపిక్ లేదో చదవడం కాకుండా ఒక ప్రాపర్ ఓరియంటేషన్తో చదవడం అనేది చాలా చాలా అవసరం కూడా ఇక నెక్స్ట్ ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి జనరల్గా జియోగ్రఫీ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ అని పూర్తిగా మనకు సిలబస్లో కనిపిస్తాయి అయితే సిలబస్ని ప్రాపర్గా చూడకపోతే ఏం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అందుకే సో పర్టికులర్గా వాడు మెన్షన్ చేసినారు ఫిజికల్ జియోగ్రఫీ
సోషల్ జాగ్రఫీ అండ్ ఇకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించిన జాగ్రఫీ. సిమిలర్లీ ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ జాగ్రఫీని స్పెషల్గాను ఇండియన్ జాగ్రఫీని స్పెషల్గాను మెన్షన్ చేసిండు. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు తెలంగాణ జాగ్రఫీకి ప్రాధాన్యతనిస్తూ ఇండియన్ జాగ్రఫీ అన్నట్టు, తెలంగాణ భౌగోళిక శాస్త్రానికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశ భౌగోళిక శాస్త్రాన్ని సిలబస్లో మెన్షన్ చేసాడు. అంటే రెండింటినీ కలుపుకొని ఒక 10-12 క్వశ్చన్ల మేర మనకు సిలబస్లో మెన్షన్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఇండియన్ జాగ్రఫీని ప్రత్యేకంగా, తెలంగాణ జాగ్రఫీని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. దీని ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా క్లియర్గా రెండింటిని చాలా స్పెషల్ ఫోకస్డ్గా చూడాలి. కాబట్టి ఈ పర్టికులర్ అంశాలు చాలా చాలా కీలకం, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా. చాలా జాగ్రత్త వినండి. మనకి హిస్టరీ అనగానే చాలామందికి చాలా సిలబస్లలో ప్రతి ఎగ్జామ్లో మనకు కనిపించేటువంటి సిలబస్ ఏంటంటే ఓన్లీ హిస్టరీ మొత్తం చెబుతారు. అంటే ఏన్షియంట్, మీడియవల్ అండ్ మోడర్న్ కలిపి ఉంటుంది. కానీ పర్టికులర్గా ఇందులో మెన్షన్ చేశాడేమని, సో సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక పరమైనటువంటి, పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి అండ్ కల్చరల్ సాంస్కృతిక విధ పరమైనటువంటి, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆధునిక చరిత్రను మాత్రమే ఫోకస్ చేయాలి. ఈ ఫోకస్లో భాగంగా మళ్ళీ ఇంకేం చెప్పిండంటే విత్ ఎ స్పెషల్ ఎంఫసిస్ అన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అంటే జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ, భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్రను చదవాలి. అంటే ఆధునిక భారతదేశ చరిత్రను ఉత్తగని చదువుడు కాదు, సామాజిక అంశాల మీద, ఆర్థిక అంశాల మీద, ఆర్థిక సామాజిక అంశాల యొక్క మిక్స్చర్ మీద ఒక స్పెషల్ ఫోకస్ ఉండాలి. అట్లాగే పొలిటికల్ స్ట్రక్చర్ మీద, ఆంగ్లేయులు భారతదేశంలోకి వచ్చి, గట్టిగా చెప్పాలంటే యూరోపియన్లు భారతదేశంలోకి వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో జరిగినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలను అండ్ సాంస్కృతిక పరమైనటువంటి విచ్చిత్తి ఎలా జరిగింది భారతదేశంలో, ఈ స్పెషల్ ఎంఫసిస్తోని చదవాలి. చదువుతూ మళ్ళీ స్పెషల్ ఫోకస్ ఎక్కడ, ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద స్పెషల్ ఫోకస్ ఉండాలి. ఇది సిలబస్ను చూసే విధానం. ఊరికినే హిస్టరీ అనగానే ముందర పెట్టుకొని ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిర్రు, పోర్చుగీసులు భారతదేశానికి వచ్చిర్రు, ఎప్పుడు వచ్చిర్రు, ఎడవచ్చిర్రు, ఎడబోయిర్రు, ఇది కాకుండా ప్రాపర్ వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుందో చూడాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెబుతాను, జాగ్రత్తగా గమనించడం అనేది మనకు అవసరం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, భారతదేశంలోకి చాలామంది యూరోపియన్లు వచ్చిర్రు, అన్ని రకాల యూరోపియన్లు, పోర్చుగీస్, డచ్, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చిర్రు. వస్తే ఏం జరిగింది, అలాంటి వాళ్ళలో అందరూ కూడా భారతదేశాన్ని దోచుకుపోదామని వచ్చిరా? పాపం భారతదేశంలోనే స్థిరపడి తమ జీవితాన్ని, తమ జీతాన్ని భారతదేశం కోసం ఖర్చు చేసినటువంటి వ్యక్తులు కూడా కనిపిస్తారు. అట్లాంటి వాళ్ళలో ఒక ఆయన సర్ విలియం జోన్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడే స్థిరపడి, ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయినాడు. అలాగే చాలామంది ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. అలాంటి వాళ్ళలో భారతదేశంలో ఉద్యోగం చేసి, భారతదేశంలోనే స్థిరపడి, జీవితాంతం భారతదేశంలోనే ఉండి, చాలా కాలం పాటు ఇక్కడే ఉన్నటువంటి ఒకనొక పర్సనాలిటీ ఏవో హ్యూమన్ అంటే ఆయన. ఇట్లాంటి వ్యక్తుల గురించి అంటే ఒక ప్రాపర్ ఓరియంటేషన్తో సిలబస్ని చదవాలి అని చెప్పడానికి ఇలాంటి కొంతమంది వ్యక్తులను, అలాగే వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మన ఫోకస్ ఎక్కడ ఉండాలి అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇట్లాంటివి కూడాను. అట్లా భారతదేశంలోకి వచ్చిన గవర్నర్ జనరల్ అందరూ భారతదేశానికి హాని చేసిరని చెప్పలేం. అట్లాగే వచ్చిన వాళ్ళలో కొంతమంది భారతదేశానికి అవసరమైనటువంటి సామాజిక ఆర్థిక అంశాల మీద కొంత మేలు చేయడానికి కూడా ప్రయత్నించారు ఇలాంటి వాళ్ళు ఎవరు. ఇట్లాంటి అంశాలను మనం ప్రత్యేకంగా చూస్తూ స్పెసిఫిక్ ఓరియంటేషన్లో చదవాలి, జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ, సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరమైనటువంటి అంశాల నేపథ్యంలో ఆధునిక భారతదేశ చరిత్రను చదువుతూ దానిలో భారత జాతీయోద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇది మనం చూడాల్సినటువంటి అంశం. ఇక నాకు తెలిసి అత్యధికంగా ఫోకస్ చేయగలిగినటువంటి ఏరియా కింద నేను దాన్ని పరిగణిస్తున్న ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్మోస్ట్ 15 క్వశ్చన్స్ వరకు ఉంటుంది మనకి. ఇక నెక్స్ట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, జాగ్రత్త, విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. చాలా చాలా ప్రధానమైంది ఇది కూడా. ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే మళ్ళీ జాగ్రత్త చూడండి, సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక, పొలిటికల్ రాజకీయ, కల్చరల్ సాంస్కృతిక పరమైనటువంటి హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ చరిత్ర. బట్ అందులో
విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్, మళ్ళీ స్పెషల్ ఫోకస్ ఎక్కడ ఉండాలట, తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ చరిత్రను, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కలిపి చదవండి అని చెబుతున్నాడు. కాకపోతే ఫోకస్ ఎక్కడ ఉండాలట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మీద ఫోకస్ చేస్తూ ఈ అంశాలను చూడండి. నాకు తెలిసి ఈ రెండు పార్ట్స్లోంచి కలిపి ఒక 20 to 25 క్వశ్చన్స్, అట్మోస్ట్ 25 క్వశ్చన్స్కు తగ్గకుండా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అడగగలిగినటువంటి ఏరియా కింద నేను పరిగణిస్తున్నాను. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ హిస్టరీ మొత్తం కాకుండా ఒక ఆధునిక చరిత్రనే, దానిలో చదువుతున్నప్పుడు జాతీయోద్యమానికి ప్రాధాన్యత, తెలంగాణ చరిత్రను చదవాలి, దాన్ని చదువుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యత. అక్కడ జాతీయోద్యమానికి ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండింటిని ప్రత్యేకమైనటువంటి అంశాలుగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చాలా చాలా ముఖ్యమైన. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, భారత రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాలు, పాలన. సో ఈ మొత్తం వ్యవహారంలో సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మన సిలబస్ అంతా కూడా ఒకే ఓరియంటేషన్తో కనిపించేది. ఎట్లా ఉండేదంటే భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ అయిపోయింది, బుక్స్ కంప్లీట్. కానీ ఇప్పుడు కొత్తగా గవర్నెన్స్, మీరు కాబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి మీరు ప్రభుత్వంలో మీరు ఉద్యోగిగా చేయాల్సినటువంటి విధులు ఏంటి, మీ పై అధికారులు ఎవరు, కింద అధికారులు ఎవరు, ప్రోటోకాల్ ఏంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ఆ గవర్నెన్స్కి సంబంధించిన సాధారణ పరిజ్ఞానం లేకుండా డైరెక్ట్గా ఉద్యోగంలో చేరితే మనం ప్రాపర్గా సూట్ అవ్వం. కాబట్టి మనకు అన్నిటి మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో సిలబస్లో ఇవన్నీ ప్రత్యేకంగా చూపిస్తూ ఉన్నారు. సో పబ్లిక్ పాలసీ ఏంటి, అలాగే గవర్నెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సిలబస్లో భాగం. చాలా జాగ్రత్తగా అండ్ పొలిటికల్ ఓరియంటేషన్లో ఓన్లీ పాలిటీని కాకుండా సింపుల్గా రాజకీయ వ్యవస్థతో పాటుగా రాజ్యాంగాన్ని, గవర్నెన్స్ని, పబ్లిక్ పాలసీస్ని స్పెషల్ సిలబస్లో పెట్టారు. చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి టాపిక్స్లో ఇది కూడా ఒకటి. ఒక 10 క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి ఏరియా ఇది. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎట్సెట్రా అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక వెలి. మనం సమాజంలో ఉన్నటువంటి అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరించాం. జనరల్గా భారతీయ సమాజమే సాధారణంగా మనకు కనిపించేటువంటి విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమాజం. స్త్రీలను సాధారణంగా, స్త్రీల పట్ల ఉన్నటువంటి ఆలోచన ధోరణి భారతదేశంలో భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా వంటింటి కుందేలలాగా కొనసాగినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడు వాళ్ళు సమాజంలో సమానత్వానికి ముందుకొస్తున్నారు, సమానత్వపు అవకాశాలు వాళ్ళకి ఇవ్వబడుతున్నాయి అండ్ వాళ్ళు సమానమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని సమాజంలో సమానంగా పురుషులతో పాటు ఎదుగుతున్నారు. కానీ సో భారతదేశంలో అలాంటి పరిస్థితులు అండ్ సుమారుగా ఒక దశాబ్ద క్రితం వరకు ఉండేటివి కావు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి, ఓవరాల్ తెలంగాణలో జరుగుతున్నటువంటి సో సామాజిక వెలి ఎవరెవరి పట్ల ఎలా ఉంది, ఆ అంశాలను చూద్దాం. రైట్స్ హక్కులు, సమస్యల ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్ అంటే లింగ సంబంధమైనవి, అట్లాగే క్యాస్ట్ కులపరమైనవి, ట్రైబ్ తెగలపరమైనవి, అలాగే డిజేబిలిటీస్. సో ఎవరైతే డిజేబిలిటీస్ ఉన్నారో వాళ్ళ పరమైనవి, వాళ్ళకున్నటువంటి సమస్యలు, సవాళ్ళు, వాళ్ళ కోసం స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి పాలసీలు ఏమున్నాయి, ఇంక్లూజివ్ పాలసీస్, వాళ్ళ అభివృద్ధికి చేసినటువంటి పాలసీలు, రిజర్వేషన్లు, ఈ ప్రాసెస్ అంతా చూడొచ్చు. వీటిని ప్రత్యేక అంశంగా చూడాలి. ఇప్పటిదాకా వీటి మీద క్వశ్చన్ ఫోకస్ ఏమీ లేదు. నాకు తెలిసి చాలా తక్కువ ప్రియారిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి దీని నుంచి అడుగుతున్నారు, 5-6 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి అట్లనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సింపుల్గా ఈ మాటను చెప్పాలంటే తెలంగాణ కల్చర్ అనే పేరుతో మనం ఒకటే మాటలో చెప్పుకోవచ్చు. తెలంగాణ కల్చర్ అంటే జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఒకటి, ఇండియన్ హిస్టరీ ఇచ్చిండు, ఇందులో ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇచ్చిండు. ఇండియన్ హిస్టరీ ఇస్తూ దీనిలో స్పెషల్గా బ్రాకెట్లో ఏం ఒకటి గుర్తుపెట్టుకొని నేషనల్ మూమెంట్కు ప్రియారిటీ అన్నాడు. సెకండ్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అన్నాడు, ఇందులో స్పెషల్గా స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అన్నాడు. ఇప్పుడు స్పెషల్గా ఇంకొక మాట చెప్తున్నాడు తెలంగాణ కల్చర్ అని. అంటే స్పెషల్గా హిస్టారికల్ ఓరియంటేషన్ మీద మనకు ఫోకస్ ఎక్కువ చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. గట్టిగా చూస్తే ఒక 30 to 35 క్వశ్చన్లు రఫ్గా మనకు ఈ ఏరియా నుంచే వస్తున్నాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
సో చాలా చాలా ఫోకస్డ్ ఏరియా అది. ఎక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనకు క్లారిటీ ఇవ్వడానికి సరిపోతుంది ఇది ఈ అంశాలన్నీ. ఇక రెండోది పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి వాటికి సంబంధించిన అంశాలు. సో ఇప్పుడు బోలెడన్ని పథకాలు తీసుకొస్తుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, అవన్నిటిని మనం ప్రత్యేకంగా చూడాలి. ఇక లాజికల్ రీజనింగ్, అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సహజంగానే రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో మనం సాధారణంగా చదివే అర్థమెటిక్ రీజనింగ్ ఎట్లా చదువుతాం అట్లే చదివితే అయిపోతుంది. ఒక 10 క్వశ్చన్స్ వరకు మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ ఇంగ్లీష్. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మీకు సాధారణ ఆంగ్ల పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక లీవ్ లెటర్ రాయడం కూడా తెలియనటువంటి వ్యక్తులు నాకు తెలుసు ఎవరు హటవద్దు. ఎందుకంటే ఒక బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో డిపాజిట్ ఫామ్ నింపడం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రాడ్యుయేట్స్. అలాగే ఒక లీవ్ లెటర్ని ఒక ప్రాపర్ వేలో రాయడం కానీ ఒక అఫీషియల్ లెటర్ని ప్రాపర్ వేలో రాయడం కానీ తెలియని వాళ్ళు కనిపిస్తారు మనకి. కాబట్టి సాధారణ ఆంగ్ల పరిజ్ఞానం అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగికి మినిమం అవసరం. మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా అందరూ తెలుగులోనే మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు. తమ సమస్యల్ని చెప్పడానికి తమకు తెలిసినటువంటి భాషను తీసుకుంటారు. అయితే తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ తమకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు సో ఏదైనా అప్లికేషన్ రూపంలో ఇస్తున్నప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకునే తెలివి ఉండాలి. లేదా గవర్నమెంట్ ఇచ్చే జీవోలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవడానికి మీకు సాధారణ పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి సాధారణమైనటువంటి 10th క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్తో పాటుగా బేసిక్ ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి. కాబట్టి బేసిక్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ అవసరం. ఈ మధ్యకాలంలో పెద్దగా సమస్య ఏమీ లేదు, ఎందుకంటే అందరూ ఒక నాకు తెలిసి ఇంకో 2-3 ఇయర్స్ అయిపోతే కనుక మొత్తంగా ఇంగ్లీష్ మీడియం పిల్లలే కనిపిస్తారు. కాబట్టి పెద్ద సమస్య ఏమీ లేకపోవచ్చు ఈ పర్టికులర్ పార్ట్ మీద. కాకపోతే కాస్త బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటలేదు, 80s 90s మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కాస్త సమస్యాత్మకంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అంశం ఇది. ఒక 10 క్వశ్చన్స్ వరకు అడగలిగినటువంటి ఏరియా ఇది. సో ఇది జనరల్ స్టడీస్ పేపర్, మళ్ళొకసారి రివైజ్ చేసి చూద్దాం టాపిక్స్ ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. థర్డ్ వచ్చేసి జనరల్ సైన్స్, ఎస్పెషల్లీ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోకస్ చేయాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ పాలసీస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి. అట్లాగే ఎకనామిక్, సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఆర్థిక అంశాలు ఇట్లాంటి వాటిని పర్టికులర్ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్కి వచ్చినట్లయితే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. అలాగే ఇండియన్ హిస్టరీ, ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్. అండ్ ఫైనల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. ఫైనల్లీ పబ్లిక్ పాలసీస్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పటిదాకా. అండ్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, కల్చర్ని పర్టికులర్గా చూడాలి. అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. అండ్ లాజికల్ రీజనింగ్ చాలా ముఖ్యమైనది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ దీనిలో ప్రత్యేకంగా చూడాలి. ఫైనల్లీ బేసిక్ ఇంగ్లీష్, ఇది జనరల్ స్టడీస్ పేపర్, ఇది ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు. జాగ్రత్తగా చూస్తే చాలా తక్కువ టైం ఉంది అనుకుంటే 3-4 మంత్స్ ఉంది. సిలబస్ చాలా పెద్దది, ప్రిపరేషన్కి చాలా కష్టమవుతుందేమో, టైం సరిపోదేమో అనేటువంటి భావన లేకుండా. సో చాలా సింపుల్గా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా పెద్ద సమస్య ఏమీ కాదు. చాలా ప్రాపర్ ఓరియంటేషన్తో దాన్ని మనం ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది. ఇక మనం సెకండ్ పేపర్ను ఒకసారి చూద్దాం. సెకండ్ పేపర్లో ఉన్న సిలబస్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. అందులో భాగంగా పేపర్ 2 వచ్చేసి అరిథమెటిక్ అండ్ మెన్సురేషన్ అన్నాడు. ఇవి రెండు కూడా ఎస్ఎస్సి లెవెల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్లోనే ఉంటాయి. సో ఎస్ఎస్సి స్టాండర్డ్, 10th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి అరిథమెటిక్ అండ్ మెన్సురేషన్. అందులో ఒకసారి మన స్కూల్ బుక్స్ చూస్తే అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఇందులో ఉంటాయి, ఒకసారి చూద్దాం వాటికి సంబంధించిన వివరణ. నంబర్ సిస్టమ్, సో నంబర్ సిస్టమ్ అందులో రేషనల్, ఇర్రేషనల్. సో రెండు రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్. కరణీయ మరియు అకరణీయ సంఖ్యలు, డెసిమల్ రిప్రజెంటేషన్స్, సో దత్తాంశ వాటికి సంబంధించిన విశ్లేషణలు, రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలు, అట్లాగే మాడ్యూల్స్ ఆఫ్ రియల్ నంబర్స్, అట్లాగే ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ మాడ్యూల్స్, ప్రైమ్ అండ్ కంపోజిట్ నంబర్స్ ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు, లీస్ట్ కామన్ మల్టిపుల్
LCM అని పిలుస్తారు అట్లాగే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ GCD అని పిలుస్తారు సర్డ్స్ కరణులు మరియు లాగరిథమ్స్ ఇవి ప్రధానంగా మనం ఒకసారి 9th క్లాస్ లో ఉన్న మ్యాథమెటిక్స్ బుక్ చూస్తే మనకు ప్రాపర్ కనిపిస్తే నంబర్ సిస్టం అనేది 6th క్లాస్ నుంచి బేసిక్స్ నుంచి కనిపిస్తా ఉంటది ఎప్పటికప్పుడు మారుతా ఉంటది సో నంబర్ సిస్టం నుంచి మొదలుకొని సో మనం బేసిక్ గా లాగరిథమ్స్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ చాలా సింపుల్ ఏరియానే పెద్ద కష్టమైనది ఏం కాదు మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి అంశాలు అండ్ కాబట్టి 10th క్లాస్ స్టాండర్డ్స్ లో ఉన్నటువంటి ఏరియాస్ మాత్రమే ఇచ్చారు ఇంకొకటి సెకండ్ పార్ట్ చూద్దాం రేషియో అండ్ ప్రపోర్షన్ జాగ్రత్త వింటే నేను ఒకసారి విశ్లేషించిన తర్వాత క్లారిటీ ఇస్తాను చూడండి రేషియో అండ్ ప్రపోర్షన్ యావరేజెస్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్నర్షిప్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ క్లాక్స్ అండ్ క్యాలెండర్ అంటే జాగ్రత్త వింటే క్లారిటీ ఇస్తాం పాలినామియల్ అండ్ ప్రోగ్రెషన్స్ అలాగే స్పెషల్ ప్రోడక్ట్స్ నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ రిమైండర్ థీరం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ జీరోస్ ఆఫ్ ఎ క్యూబిక్ పాలినామియల్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇది థర్డ్ పార్ట్ నెక్స్ట్ సెట్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ సెట్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ చాలా స్పెషల్గా ఉంటుంది ఇది ఫ్రీక్వెన్సీ టేబుల్ మీన్ మీడియన్ మోడ్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ జాగ్రత్త చూస్తే ఇదంతా కలిపితే అర్థమెటిక్ పార్ట్ 5 యూనిట్లు ఇచ్చారు ఒక్కొక్క యూనిట్లోంచి ఓవరాల్గా అర్థమెటిక్ పార్ట్ నుంచి 75 క్వశ్చన్స్ ఉంటాయి 75 క్వశ్చన్స్ అంటే 75 × 2 అంటే 150 మార్క్స్ ఏరియా ఇది 5 యూనిట్లో మెన్షన్ చేస్తే ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి అంటే ఒక యూనిట్ నుంచి 15 అంటే 15 × 2 ఒక 30 మార్క్స్ మనం ఒక్కొక్క యూనిట్ కోసం మనం ప్రిపరేషన్ అనేది మన మైండ్లో ఉండాలి ఇది మన బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి 5 యూనిట్లు అర్థమెటిక్ కింద ఇచ్చినారు ఇంకొక 5 యూనిట్లు మనకి మెన్సురేషన్ కింద మెన్షన్ చేశారు సేమ్ అంటే దీన్ని కూడా అలాగే చూడాలి ఒక 5 యూనిట్స్ అండ్ ఒక్కొక్క యూనిట్ నుంచి 15 క్వశ్చన్స్ ఓవరాల్గా 75 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 75 × 2 మార్క్స్ ఉంటుంది 150 మార్క్స్ మనం ఈ ఏరియా నుంచి ఉంటుంది అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ అలాగే ఏరియాస్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అలాగే ఏరియాస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ సో ఇవి ప్రధానంగా ఏరియాస్ మీద ఫోకస్ అలాగే ఏరియాస్ ఆఫ్ పారలోగ్రామ్ అండ్ ఏరియాస్ ఆఫ్ ట్రెపిజియం టోటల్గా ఏరియాస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ ఒక 15 క్వశ్చన్స్ దాకా ఏరియాస్ మీదనే ఉంటాయి కాబట్టి ఈ బేసిక్ ఐడియా తెలిసి ఉండాలి పై నెంబర్ 1 రెండవది జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పాలిగాన్స్ నెక్స్ట్ ఐడెంటికల్ ట్రయాంగిల్స్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పైథాగరస్ థీరం ఫైనల్లీ వాటికి సంబంధించిన అప్లికేషన్స్ పైథాగరస్ థీరం అండ్ ఇట్స్ అప్లికేషన్స్ సో ఇది మనకు ఉన్న సెకండ్ పార్ట్ సెకండ్ వచ్చేసి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్ సచ్ యాజ్ స్పియర్ సిలిండర్ కోన్ అండ్ ప్రిజన్ సో వీటిని పర్టికులర్ గుర్తుపెట్టుకొని వీటికి సంబంధించినటువంటి టూ థింగ్స్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్రిజం అగైన్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఇట్లా వాల్యూమ్స్ మీద సర్ఫేస్ ఏరియాస్ మీద రఫ్గా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక జామెట్రీ ఆఫ్ సర్కిల్స్ దీని జాగ్రత్త చూడండి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్ వీటిని ప్రత్యేకంగా సర్కిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీదనే స్పెషల్ టాపిక్ ఇచ్చినారు అలాగే కోఆర్డినేట్స్ ఇన్ టూ డైమెన్షన్ ప్లేన్ డిస్టెన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫైనల్లీ వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ట్రిగనమెట్రిక్ రేషియోస్ అండ్ దేర్ వాల్యూస్ ట్రిగనమెట్రిక్ రేషియోస్ అండ్ దేర్ వాల్యూస్ ఫర్ స్పెషల్ యాంగిల్స్ అండ్ ఫైనల్లీ సింపుల్ ట్రిగనమెట్రిక్ ఐడెంటిటీస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనమెట్రిక్ ఇది చాలా చాలా ప్రత్యేకమైనది సో కాబట్టి టోటల్గా ఇది ట్రిగనమెట్రీకి సంబంధించిన అంశం ట్రిగనమెట్రీ మీద పట్టుంటే 10th క్లాస్లో ఉన్నటువంటి ప్యూర్ ట్రిగనమెట్రీ 9th మనకి ఇంట్రొడక్షన్స్ కనిపిస్తే 10th వచ్చేసరికి ప్యూర్ ట్రిగనమెట్రీ అంశాలన్నీ ఉంటాయి సో వాటి బేసిక్స్ అన్నీ చూసుకుంటే సరిపోతుంది ఇంటర్మీడియట్లో దీనికి సంబంధించిన అనువర్తనాలు ఉంటాయి చూడడానికి నార్మల్గా కనిపిస్తుంది కానీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ట్రిగనమెట్రీని కాస్త ముందుకెళ్తే మీరు డీటెయిల్డ్ సబ్జెక్ట్ అని తెలుసుకోవడం సాధ్యమవుతుంది అట్లాగే పూర్తిగా 9th 10th క్లాసుల్లో ఉన్న సర్కిల్స్ చూస్తే సరిపోతుంది ఇంక ఎక్స్ట్రా అవసరం లేదు
అలాగే సర్ఫేస్ ఏరియాస్ కానీ ఇవి 9th అండ్ 10th క్లాసుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అండ్ జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇది కూడా సరిపోతుంది 9th అండ్ 10th క్లాస్ మోస్ట్లీ 8th 9th 10th లోన వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అట్లాగే సేమ్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ 8th 9th 10th క్లాస్ స్కూల్ బుక్స్ చూస్తే సరిపోతుంది మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మెన్సురేషన్ టాపిక్స్ అన్ని కవర్ అయితే కాబట్టి ఓవరాల్ గా మెన్సురేషన్ టాపిక్స్ ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు సో 75 క్వశ్చన్స్ కి అర్థమెటిక్ అండ్ 75 క్వశ్చన్స్ కి మెన్సురేషన్ కనిపిస్తుంది మనకు ఉన్నటువంటి పేపర్ ఇంత సింపుల్ గా ఉంటుంది కాస్త మ్యాథమెటికల్ అప్రోచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాస్త కంఫర్టబుల్ గా ఉంటుంది రెండో విషయం గమనించాలి మ్యాథమెటికల్ అప్రోచ్ అవసరం లేదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చదవడానికి కష్టమైనవి కాదు చాలా సింపుల్ గా ఉండేటివి 10th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి మనం ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి స్కూల్ బుక్స్ ను ముందర తీసుకొని ప్రిపరేషన్ సరిపోతుంది సరిపోతుంది లేదు మనం చాలా కాలం అవుతుంది 10th క్లాస్ చదివి లేదా మ్యాథమెటిక్స్ ని టచ్ పోయింది అనుకున్నట్లయితే వీటన్నిటికి సంబంధించినటువంటి కోర్స్ మనకి సంబంధించిన డీటెయిల్డ్ కోర్స్ అనేది ఆన్లైన్ లో దొరుకుతుంది టాపిక్ వారీగా భిన్నమైనటువంటి మోడల్స్ తోని ఒక్కొక్క మోడల్ కి భిన్నమైనటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ తో పాటుగా మన దగ్గర వేరియస్ క్వశ్చన్స్ తో ఉన్నటువంటి టాపిక్ వైజ్ విశ్లేషణ కనిపిస్తుంది కాబట్టి మీరు కోర్స్ ని కూడా తీసుకోవచ్చు మన దగ్గర కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో చాలా ప్రాపర్ వేలో ప్రిపరేషన్ కి మన కోర్స్ అనేది సరిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు ఇక ప్రాపర్ గా ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి సో రెండు పేపర్లు ఉంటుంది 450 మార్క్స్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ సెకండ్ పేపర్ అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ 150 క్వశ్చన్స్ అండ్ 300 మార్క్స్ టోటల్గా 450 మార్క్స్తోని మనకు 53 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అండ్ అందులో మల్టీ జోనల్ స్థాయి పోస్ట్ అంటే గ్రూప్ వన్ క్యాడర్ పోస్ట్ మనం ఏ స్థాయిలో గ్రూప్ వన్ క్యాడర్ని సాధించాలంటే అక్కడ ప్రిలిమినరీతో పాటుగా మెయిన్స్ని కట్ చేస్తూ సుమారుగా 7 పేపర్లు మెయిన్స్లో రాయాల్సి ఉంటుంది ప్రిలిమినరీలో కట్ అంటే దాన్ని ప్రిలిమినరీ దాటిన తర్వాత మెయిన్స్లో 7 పేపర్లు డిస్క్రిప్టివ్ వేలో రాయాలి కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్తోనే సో గ్రూప్ వన్ క్యాడర్ ఉన్న పోస్టును సాధించాలంటే ఇంతకంటే మంచి ఉద్యోగం ఇంకేది ఉండదని నా అభిప్రాయం మీరు గ్రూప్ వన్ కోరుకున్నా సరే అందులో కూడా డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఎట్లాగో కనిపిస్తుంది మనకి సో కాబట్టి మ్యాథమెటికల్ అప్రోచ్తో ఒక 50 మార్క్స్ ఏరియా అక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉన్నాయి 300 మార్క్స్ ఉంది చాలా తక్కువ క్వశ్చన్స్తో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కొన్ని పర్టికులర్ ఏరియాస్ మీద చాలా ఫోకస్ చేసినట్లయితే మనం ప్రాపర్ ఏరియాలో ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే పోస్ట్ కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా చేసుకోవచ్చు వీటికి సంబంధించి జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్కి కానీ లేకపోతే అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్కి కానీ ప్రాపర్గా కోచింగ్ అవసరం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటి నుంచి ప్రాపర్ వేలో ఆన్లైన్ కోర్సుని తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద డిఏవై ఆస్పిరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్